మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు, అదేమి ఆశ్చర్యం కలిగించలేదు. కానీ నాగబాబు తనయురాలు నిహారిక కథానాయిక అవుతోందంటేనే అందరు ఆశ్చర్యపోయారు. సినీ రంగానికి చెందిన పెద్ద కుటుంబాల నుంచి అమ్మాయిలు హీరోయిన్లు కావడం అరుదు. నిహారికకు సైతం కుటుంబంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఆమె పట్టుబట్టి కుటుంబ పెద్దలందరిని ఒప్పించి సినీ రంగ ప్రవేశం చేసింది. 2 చిత్రాల్లో కథానాయికగాను నటించింది. కానీ ఇంత కష్టపడి సినిమాల్లోకి వస్తే ఆమెకి ఇక్కడ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ఒక మనసుతో పాటు హ్యాపీ వెడ్డింగ్ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు నిహారిక ఆశలన్నీ సూర్యకాంతం మీదే ఉన్నాయి. ప్రణీత్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. ఒక కొత్త అమ్మాయి మరో కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా ప్రధానంగా నిహారిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. టీజర్ ట్రైలర్ చూస్తే ఆమె క్యారెక్టర్ ఆసక్తికరంగానే అనిపించింది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బజ్ అయితే లేదు. 2 నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ లో కొనసాగుతుండగా ఈ వారాంతనికైనా ఊపు వస్తుందా అన్నది సందేహంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం చాలా చాలా కష్టమైపోతుంది. ఈ నేపథ్యంలో సూర్యకాంతం కు ఎలాంటి టాక్ వస్తుందో, సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో సందేహాలున్నాయి. ఈ సినిమా ఫలితం తేడా వస్తే మాత్రం నిహారిక కెరియర్ కు దాదాపుగా తెర పడిపోయినట్లే అనుకోవాలి. సినీ రంగంలోకి వచ్చే ముందే 2-3 ఏళ్లు నీ ఇష్టం తర్వాత పెళ్లి చేస్తా అని తాను నిహారికతో అన్నట్లు నాగబాబు వెల్లడించాడు. వరుసగా 3 ఫ్లాప్లు వచ్చాక సినీ కెరియర్ పై నిహారిక ఆశలు వదులుకోవాల్సిందేనేమో. కాబట్టి సూర్యకాంతం ఆడటం నిహారికకు చాలా చాలా అవసరం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.